హాయ్ గైస్, నా పేరు వంశీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రతిసారి కంటెంట్ క్రియేటర్స్ కి యూజ్ అయ్యే కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తుంది కదా, సో అలాగే ఇప్పుడు మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది యూట్యూబ్. సో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ అప్డేట్ తెలుసుకున్న ముందు ఇటువంటి అప్డేట్స్ కోసం, అలాగే జియో అప్డేట్స్ కోసం, మొబైల్ టిప్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మీకు యూట్యూబ్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇకే మాత్రం కూడా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, యూట్యూబ్ లో మనకి ఎక్కువగా స్ట్రైక్స్ గానీ అలాగే క్లెయిమ్స్ గానీ మనకి ఎందువల్ల వస్తాయంటే మ్యూజిక్. సో ఇప్పుడు యూట్యూబ్ ఈ మ్యూజిక్ లో ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఈ అప్డేట్ ఏంటంటే, జనరల్ గా మనం ప్రీవియస్ గా చూసుకుంటే ఇప్పుడు మనం ఒక 1 సెకండ్ లేదా 3 సెకండ్స్ మ్యూజిక్ యూజ్ చేసిన మన వీడియోస్ లో కంటెంట్ ఐడి ద్వారా డిటెక్ట్ చేస్తే మానిటైజేషన్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ కంటెంట్ ఓనర్స్ మాన్యువల్ గా మన వీడియోని ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ గానీ స్ట్రైక్ గానీ పంపిస్తారు. సో ఇప్పుడు యూట్యూబ్ ఏం తీసుకొచ్చిందంటే, సింగిల్ డిజిట్ మ్యూజిక్ అనమాట. అంటే లైక్ 1 సెకండ్ నుంచి 9 సెకండ్స్ మధ్యలో మీరు ఏదైనా మ్యూజిక్ వాడారనుకోండి, సో అటువంటప్పుడు కంటెంట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ వీడియో పైన స్ట్రైక్ వేయడానికి ఉండదు, అలాగే క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. సో వాళ్ళు చేయగలిగింది ఓన్లీ బ్లాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీడియో చేశారనుకోండి, ఆ వీడియోలో మీరు ఒక 8 సెకండ్స్ వీడియో యూజ్ చేశారు, అంటే మీ మ్యూజిక్ యూజ్ చేశారు. సో యూజ్ చేసినప్పుడు కంటెంట్ ఓనర్ దాన్ని చూసారు, చూసి వాళ్ళు మీ పైన స్ట్రైక్ వేయడానికి ఉండదు, అలాగే క్లెయిమ్ చేయడానికి ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ వీడియోని బ్లాక్ చేస్తారు. సో ఇదొకటి వాళ్ళకి ఇచ్చిన పవర్. అంటే లైక్ మనకి 2 బెనిఫిట్స్ అయితే ఇచ్చారు, వాళ్ళకి ఒక బెనిఫిట్. సో గైస్, ఇది ఎందుకు బెస్ట్ అంటానంటే, మనకి బ్లాక్ చేస్తే వీడియో ఒకటే పోతుంది. ఒకవేళ వాళ్ళు కాపీరైట్ గానీ ఇలాంటివి వేశారనుకోండి, కాపీరైట్ వస్తే చాలా యూట్యూబ్ క్రియేటర్ కదా కీ పాయింట్ అనమాట తన యూట్యూబ్ కెరియర్ లో. సో ఒక్కసారి కాపీరైట్ వచ్చిందంటే మనకి అనుకోకుండా ఇంకొక 2 వచ్చినాయి అంటే, సో ఛానల్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కాపీరైట్ అనేది అంత మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసం వాళ్ళు ఇది బెస్ట్ అంటున్నాను నేను. సో ఇప్పుడు మనకి చూసుకుంటే, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 30 సెకండ్స్ అంటే 9 సెకండ్స్ కన్నా ఎక్కువ మ్యూజిక్ యూజ్ చేశారు, సో అప్పుడు కంటెంట్ క్రియేటర్స్, ఐ మీన్ కంటెంట్ ఓనర్స్ మీ పైన స్ట్రైక్ వేయడానికి ఉంటుంది, క్లెయిమ్ చేయడానికి ఉంటుంది, బ్లాక్ చేయడానికి ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే 9 సెకండ్స్ లోపు ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళకి 30% పవర్స్ తగ్గినట్టు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 సెకండ్స్ లోపు అంటే చాలా మంది మేబీ అక్కడక్కడ యూజ్ చేస్తుంటారు, సో అటువంటిప్పుడు వాళ్ళు స్ట్రైక్ కాకుండా క్లెయిమ్ చేస్తుంటారు. సో అప్పుడు ఏంటంటే ఆ వీడియోకి వచ్చే ఎర్నింగ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఎర్నింగ్ తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే ఎవరైతే ఈ 30 సెకండ్స్ వీడియోస్ లేదంటే 9 సెకండ్స్ కన్నా ఎక్కువ వీడియోస్ పెడుతుంటారో, సో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా క్లెయిమ్ చేస్తారు, ఐ మీన్ స్ట్రైక్ కానీ ఏదో ఒకటి వేసేస్తారు. సో మీరు తప్పకుండా ఆ 9 సెకండ్స్ లోపే ఉండేట్టు చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు ఆల్రెడీ నేను 8 సెకండ్స్ మ్యూజిక్ వాడాను, సో నాకు ఆల్రెడీ స్ట్రైక్ వచ్చింది, సో లేదా క్లెయిమ్ చేశారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇలా ఉందో, సో మీకు ఎటువంటి చేంజెస్ అయితే లేవు, అంటే మీకు ఆ స్ట్రైక్ వెళ్ళేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, లేదంటే క్లెయిమ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, మీరు ఎటువంటి చేంజెస్ చేయలేరు. సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ అప్డేట్ అనమాట. లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ వీడియోలో 8 సెకండ్స్ మ్యూజిక్ వాడాను అనుకోండి, సో అప్పుడు ఏంటంటే ఆ వీడియో కనుక కంటెంట్ వాడడానికి దొరికితే వాళ్ళు నన్ను బ్లాక్ చేస్తారు, అంతేగాని స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ చేయలేరు. అదే నేను 30 సెకండ్స్ మ్యూజిక్ యూజ్ చేశాను, అప్పుడు నన్ను వాళ్ళు ఏం చేయొచ్చు, కాపీరైట్ చేయొచ్చు, క్లెయిమ్ చేయొచ్చు, అలాగే వీడియోని బ్లాక్ చేయొచ్చు. సో ఈ 3 ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ అప్డేట్ చాలా మందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే 9 సెకండ్స్ లోపు అంటే మనం వాళ్ళు బ్లాక్ మాత్రం చేయగలుగుతారు, కాపీరైట్ పంపలేరు. సో కాపీరైట్ పంపకుండా ఉంటే మనకి చాలా ప్లస్ పాయింట్ క్రియేటర్ గా. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ మన క్రియేటర్స్ కి, సో యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా మంది మ్యూజిక్ ఎలా యూజ్ చేసుకోవాలని అడుగుతారు. సో గైస్, కొన్ని మనకి ఫ్రీ లైసెన్స్డ్ మ్యూజిక్ ఉంటాయి, అంటే నో కాపీరైట్ సౌండ్స్ లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో నో కాపీరైట్ సౌండ్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది, అందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి, అవి మీరు మీ వీడియోస్ లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ గానీ సమ్ ఏదో ఒక ప్రమోషనల్ లింక్స్ ఇస్తారు, అవి మీరు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేస్తే మీకు ఎటువంటి స్ట్రైక్స్ రావు, సో మీరు మెన్షన్ చేయకుండా యూజ్ చేస్తేనే స్ట్రైక్స్ వస్తాయి. సో తప్పకుండా మీరు ఈ ఏదైతే నేను చెప్పానో అవన్నీ ఫాలో అవ్వండి, సో స్ట్రైక్స్ లేకుండా యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయండి. థ్యాంక్ యూ.